డ్రగ్స్ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను సీబీఐ పర్యవేక్షిస్తోందని విశాఖపట్నం సీపీ రవిశంకర్ తెలిపారు. వైజాగ్ లో సీపీ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారని తెలిపారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో తమను ఎవరూ ఒత్తిడి చేయరని, ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన 210 కేజీ గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది. అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్, ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ట్ లో ఉన్న ట్రాన్సిట్ హోమ్ గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా, రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకుని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకుని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ.